అరవింద గారికి సన్మాన కార్యక్రమం మొట్టమొదటిగా ప్రత్యేకంగా జగిత్యాల జిల్లాలో రైతుల పైన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం యొక్క దౌర్జన్యాన్ని ఖండిస్తా ఉన్నాం. నారాయణ రెడ్డి గారి అరెస్టుని ఆ తదుపరి అమరండి రెడ్డి గారి అరెస్టుని ఖండిస్తూ వాళ్ళు చేస్తున్న ధర్నాని కూడా ఏ రకంగా అయితే తెలంగాణ ప్రభుత్వం అణిచివేయడానికి ప్రయత్నం చేసిందో దురుసుగా జరా మాట్లాడకండి మాట్లాడేదంటే బయటికి పోండి దురుసుగా వ్యవహారం చేస్తూ ఉంటే సో రైతుల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వైఖరిని పూర్తిగా ఖండిస్తాం. అదే రకంగా చెరుకు ఫ్యాక్టరీలు తక్షణమే కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రి గారు వచ్చారు మొన్న మన పార్లమెంట్ నియోజకవర్గంకి వచ్చారు. రైతులు చెరుకు రైతులు అందరూ వచ్చి ఫ్యాక్టరీల గురించి సమస్యని ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన స్పష్టంగా చెప్పాడు కేసీఆర్ నీకు శాతనైతులు ఓపెన్ చేయి లేదా మా ప్రభుత్వం కాగానే ఈ చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాం, మేము చక్కెర తయారు చేస్తామా ఇథనాల్ తయారు చేస్తామా మా డిసిషన్, అది మేము నిర్ణయం తీసుకొని చెరుకు పంట మాత్రం పునరుద్ధరణ చేస్తాం అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్, ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 1300 కోట్లు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇండియా రైతులకు ఇవ్వడం జరిగింది. టోటల్ 1800 పైన కోట్లు ఇవ్వాలి, ఇంకా 530 కోట్లు 2 మంత్స్ నుంచి పెండింగ్ ఉన్నది. దీని మీద ఇక్కడ ఉన్న జగిత్యాలు, కొరుట్ల, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అందరు ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీనికి జవాబు చెప్పాలి. ఒక దిక్కేమో కేంద్రం ఎంఎస్పీని పెంచుతా ఉన్నది, ఇక్కడనేమో ప్రొక్యూర్మెంట్ చేయడంలో అనేక అవకతవకలు, తరుగు విపరీతమైన తరుగు తీసుడు, రైతులు ఇబ్బంది పెట్టుడు, కేంద్రం లేబర్ పైసలు ఇస్తే ఇచ్చేది లేదు, కేంద్రం సుత్రి పైసలు ఇస్తే ఎక్స్టెండ్ చేసేది లేదు, ట్రాన్స్పోర్ట్ పైసలు ఇస్తే అది రైతులకి అందేటట్టు చేసేది లేదు, ఈ భారం అంతా రైతుల మీద రైతులే మోస్తా ఉన్నారు. ఇవన్నీ చేయంగా మళ్ళీ ఇచ్చేటి పైసలు కూడా ఇస్తలేదు. ఏమైనా ప్రశ్నిస్తేనేమో ఎదురు దాడులు, ముందస్తు అరెస్టులు, 14 రోజుల రిమాండ్లు. కాబట్టి పూర్తిగా రైతాంగం పట్ల భారతీయ జనతా పార్టీ మేము నిలబడతాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఖరి మీద మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ఖండిస్తూ ఉన్నాం. కోసం వాడుకున్నట్టయితే చేయదు, అంటే ఎక్కడ లేదండి, కేటీఆర్కి అర్థమైనట్టు లేదు. అగ్నివీరన్నా అగ్నిపత్ అన్నా కేటీఆర్కి అర్థమైనట్టు లేదు. కొంచెం దేశం మీద భక్తి ధ్యాస ఉన్నాడుకు అర్థమవుతుంది. ఆయనని ఎవరిదైనా పిలుచుకొని దాని మీద అవగాహన పెంచుకోవాల్సిందిగా కోరుతాం. పెట్టి ఎన్ఆర్ఐ సెల్ పెడతా అన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన 100 హామీలలో ఇదొకటి పెద్ద హామీ, ఇంపార్టెంట్ హామీ, విస్మరించబడింది. ఆయన మర్చిపోయాడు దాని గురించి. 500 కోట్లు కాదు, 5000 రూపాయలు సహాయం చేసిన పాపన పోలేదు. మొన్న కోవిడ్లో అయినా సరే అటు ప్రధానమంత్రి గారు
ఇవాక్యుయేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఎంత స్పీడ్ గా ఎంత పకడ్బందీగా అందరిని తీసుకురావడం ఈ మధ్య యుక్రెయిన్ నుంచి అక్కడ ఉన్న మన విద్యార్థులు భారతీయులందరినీ తీసుకురావడం అందులో తెలంగాణ వాసులు కూడా బాగుమంది ఉన్నారు బాంబేలో దిగిన వాళ్ళందరికీ కూడా బాంబే టు హైదరాబాద్ నేను కొందరికి టికెట్లు ఇప్పించి కూడా తెప్పడం జరిగింది ప్రభుత్వం చేసింది ఏం లేదు నేను ఎంపీ ఆఫీస్ నుంచి నేను చిన్నపాటి ఎన్ఆర్ఐ సెల్లు పెట్టి సుమారు 540 కేసులు ఇప్పటిదాకా మా నేను దాని లిస్ట్ కూడా ఇస్తాను సుమారు 500కి పైన కేసులు అది మోసం చేసి ఏజెంట్లు అక్కడ తప్పు వీసాల మీద తీసుకుపోవడం కానీ అక్కడ పోయి యాక్సిడెంట్లో ఇబ్బందులు పడ్డు కానీ వీసా ఎక్స్పైర్ అయిన ఇబ్బందులు పడ్డా కానీ సుమారు 540 కేసులు నా కాల్ సెంటర్ ద్వారా హెల్ప్ లైన్ ద్వారా వాళ్ళకి సేవలు అందించడం జరిగింది టికెట్లు ఇప్పించి తెప్పించడం జరిగింది ప్రభుత్వం పెట్టుకొని వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టి పూర్తిగా విఫలమైపోయిన కేసీఆర్ ప్రభుత్వం మన మంత్రి గారు చెరుకు ఫ్యాక్టరీల గురించి చెప్పిండు నేను ఒక ఎంపీగా చెప్తున్నా ఈటల రాజేందర్ గారు సీనియర్ నాయకులు ఇవాళ భారతీయ జనతా పార్టీలో ప్రముఖ నాయకులు మేమిద్దరం కలిసి చెప్తున్నాము రేపు ఎన్ఆర్ఐలకి ఏ విధంగా అయితే కేరళలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు కదా బ్రదర్ కానీ అక్కడ ప్రవాస భారతీయులు అక్కడ ఉన్న సిస్టమ్ తోటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు దానికి అదనంగా ఇంకా ఆధునిక వ్యవస్థ ఇంకేమన్నా చేర్చైనా సరే బ్రహ్మాండమైన పాలసీ ఎన్ఆర్ఎస్ కోసము మా మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తాం దాని మీద దృష్టి ఏ నాయకుడో కాదు నరేంద్ర మోదీ గారి దృష్టి తెలంగాణ మీద ఉన్నది కాబట్టి ఇక్కడ సత్యం ఎన్ఆర్ఐలకి ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందాలో అత్యాధునికంగా అందేటట్టు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ట్రైబల్ మహిళని గిరిజన మహిళని భారత అత్యున్నతమైనటువంటి స్థానమైన రాష్ట్రపతిగా నియామకం చేయబడింది ఇది ఒక చరిత్ర నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతిగా దళిత బిడ్డని రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది మళ్ళీ ఇవాళ ద్రౌపది గారిని ఒరిస్సాకు సంబంధించిన ఒక ట్రైబల్ మహిళని రాష్ట్రపతిగా నియామకం చేయడం అనగాయన వర్గాల జాతరకి ఆ ప్రజలకి ఎంత గౌరవం ఎంత గుర్తింపు లభించిందో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి ఈ రాష్ట్రంలో తెలంగాణ 17% ఉన్నటువంటి దళితులకి ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చి ఆ దళిత జాతి కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 77 కేంద్ర మంత్రులు ఉంటే వాళ్ళు క్యాబినెట్ మంత్రులు కావచ్చు స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు కావచ్చు స్టేట్ మినిస్టర్స్ కావచ్చు ఉంటే అందులో 27 ఓబీసీకి సంబంధించిన మన భాషలో చెప్పాలంటే బీసీలకు సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళు 12 ఎస్సీలకు సంబంధించిన దళితులకు సంబంధించినటువంటి 12 మంత్రులు అదేవిధంగా ట్రైబల్స్ మినిస్టర్స్ 8 మైనార్టీలకు సంబంధించి 5 అంటే మోర్ దెన్ 60 దాదాపు కేంద్ర క్యాబినెట్లో మోర్ దెన్ 60% ఇచ్చి ఆ వర్గాలను గౌరవించినటువంటి ఏకైక ప్రధానమంత్రి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బిర్సా ముండా మీకు తెలుసు
వారిని గుర్తించడమే కాకుండా వారి పేరు ట్రైబల్ డైరీ కూడా నడిపి ట్రైబల్ జీవితాల్లో వెలుగు నింపాలని కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకొని 1,000 కోట్ల రూపాయలు కేటాయించి ట్రైబల్ జీవితాల్లో వెలుగు నింపేటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఎస్సీల జీవితాల్లో వెలుగునిపే ప్రోగ్రాం, ట్రైబల్ జీవితాల్లో వెలుగునిపే ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టాలని కొన్ని జిల్లాలను ఎంచుకొని, కొన్ని బ్యాక్వర్డ్ జిల్లాలను ఎంచుకొని స్పెషల్గా మంత్రులను నియమించి ఎవ్రీ మంత్ తప్పకుండా కేంద్ర మంత్రులు వచ్చి ఆ జిల్లాలలో పర్యటన చేసి ఆ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఒక గొప్ప ప్రణాళిక కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఈ మధ్యన మార్చేసి 740 జాతులు ఉంటాయి, కామన్ జాతులు 740. వాళ్ళకు భాషలు ఉన్నప్పటికీ కూడా లిపి లేదు. లిపి లేనటువంటి జాతులు అంతరించిపోయేటువంటి ఆస్కారం ఉందని తప్పకుండా ఈ ట్రైబల్ జాతులు అంతరించిపోకుండా వాటి ఉనికి కోల్పోకుండా ఉండేటువంటి ప్రయత్నం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎన్నిసార్లు వచ్చినామో ఎన్ని ఉద్యమాలు చేసి తెలుసు. చెప్పే మాటకి చేసే పనికి పొంతలు లేదు అనడానికి సజీవ సాక్ష్యమే ఈ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ. మేము స్వయంగా నాడు అసెంబ్లీలో అనేకసార్లు స్టాల్ చేసి కొట్లాడినాం సమైక్య ప్రభుత్వాల మీద. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి జగిత్యాల, మెట్టుపల్లి, నిజామాబాద్, మెదక్ చెరుకు పండించే రైతాంగాన్ని ఆదుకుంట మంచి భరోసా ఇచ్చి ఇవాళ చివరికి ఆ రైతుల కళలో మట్టి కొట్టుకునే కాకుండా ఆ రైతులు మీరు ఇచ్చిన మాట అమలు చేయమని చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళు జైలు పంపించడం, ముందస్తు అరెస్ట్ చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఇవన్నీ వల్ల మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి పోలీసుల చేతి వాళ్ళు చేయిస్తుండొచ్చు. కానీ ఇవన్నీ కూడా రైతాంగం గుండెల్లో గూడు కట్టుకొని ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు దాని ఫలితం తప్పకుండా నువ్వు అనుభవించే పరిస్థితులు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. మరి ఇదే ముఖ్యమంత్రి గారు మొన్న రైల్వే స్టేషన్ జరిగిన సంఘటన వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా వల్ల లక్షలాది మంది యువకులు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ఆదుకోవాల్సిన అక్కడ ఉందని ఇవాళ 17 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు గతంలో 21 సంవత్సరం ఉంటే ఇప్పుడు 23 సంవత్సరాలు చేసి ఇక్కడ అనేక రకాల అవన్నీ మీకు తెలుసు ప్రకటిస్తే దాని మీద సరే కొంత మీరు నిస్పృహమైనటువంటి యువత నిరసన చెప్పాలని ప్రయత్నం చేస్తుండొచ్చు కాలానికి. నిరసన చేసేటువంటి తెలిపే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది, తప్పు కాదు. కానీ ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం 100,000 కెమెరాలు పెట్టబడి ప్రతి ఇంచును కూడా మేము మా కంట్రోల్లో పెట్టుకున్నాం, ప్రతి మనిషి ఏం చేస్తారో నిఘా పెట్టుకున్నామని చెప్పి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మొత్తం హైదరాబాద్ని ఒక కన్నేసి ఉంచామని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు మరి వాట్సాప్లలో మెసేజ్లు పెట్టుకొని 1,000,000 మంది యువకులు జమై హైదరాబాద్లో 1,000,000 మంది యువకులు ఒక్కసారి రైల్వే స్టేషన్ దూసుకుపోయేటువంటి పరిస్థితికి దోహదపడ్డ వాళ్ళు ఎవరో చెప్పాలి. నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందా, నీ కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఫెయిల్ అయ్యాయా, నీ కెమెరాలు పనిచేస్తలేవా, లేదు మీరే స్వయంగా ఈ యువకుల యొక్క ఆవేశాన్ని దాన్ని మీ స్వార్థం కోసం మళ్ళించుకొని వాడి బాధ్యత మీరే రైల్వే స్టేషన్ ఎంటర్ చేయించి కేంద్ర ప్రభుత్వ ఆస్తులైనా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులైనా ప్రజలు ఆస్తులు అనేటువంటి జ్ఞానం మర్చిపోయి ఇవాళ 30-35 కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసానికి కారకమైంది మీరు. ఆ గలాటాలో ఆ నిరసనలో ఒక విద్యార్థి చనిపోతే, ఒక యువకుడు చనిపోతే ఆ యువకుడి శవం మీద కూడా రాజకీయం చేసే నీచ స్థాయికి దిగజారాడు కేసీఆర్ గారు.
ఆ డెడ్ బాడీని నర్సంపేట వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పకుండా వరంగల్ హాస్పిటల్లో దాచిపెట్టి పొద్దున్న 50 కిలోమీటర్ల పాటు మొత్తం డబ్బులిచ్చి కార్యకర్తలు తరలించి గులాబీ జెండాలు కట్టుకొని వాళ్ళ కార్యకర్త సరిపోయినట్టుగా గులాబీ జెండాలు కట్టుకొని ఊరేగింపు చేసే తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. మరి ఇదే రాష్ట్రంలో అనేక మంది యువకులు నోటిఫికేషన్ వస్తుందని ఉద్యోగం లేదని నేనుపై పరామర్శించి వచ్చిన ఖమ్మం జిల్లాలో నేనుపై పరామర్శించి వచ్చిన వరంగల్ జిల్లాలో అనేక మంది యువకులు చనిపోతే ఆ చనిపోయిన శవాల దగ్గర కూడా మనం ఫోన్ చేయాలి. ఆ కుటుంబానికి కనీసం ఒక ఇంత ఆదుకుల ప్రయత్నం చేయాలి. వాళ్ళు నిరుద్యోగ బిడ్డలే, వీళ్ళు నిరుద్యోగ బిడ్డలే, కానీ ఇది నిస్వార్థం కోసం నీ భారతీయ జనతా పార్టీని అప్రతిష్ట పాలన చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద ఉసుకొని పాలన చెప్పి నువ్వు చేసినటువంటి నీచమైన ప్రయత్నం మాత్రం ఆ కుటుంబానికి 20 లక్షలు ఇచ్చే సంతోషం. మాకు ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తాను మంచిదే, కానీ ఇదే రాష్ట్రంలో వేరే యువకులు చనిపోతే కనీసం డెడ్ బాడీల దగ్గర కూడా ఎందుకు పోలీసులేవు, ఎందుకు కనీసం ఆ కుటుంబాలు కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తలేవు? మరి ఇక్కడ మనిషి మనిషి కాదా? పంజాబ్లో చనిపోతున్న ఆదుకునేటువంటి నువ్వు మరి తెలంగాణ గడ్డమే చనిపోయిన వాళ్ళకి ఎందుకు ఆదుకుంటేవో నువ్వు సమాధానం చెప్పాలి. మన పక్కగా ఉన్నటువంటి బాసరలో 800 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళు అడుగుతున్న సార్ న్యాయంగా కోరికలు పాలి, మాకు పూర్తి స్థాయిలో ఒక వైస్ ఛాన్సలర్ కావాలి, మాకు మేము తెలంగాణ వ్యాప్తంగా క్రీమ్ ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా చదువుకునేటువంటి కేంద్రం అది, ఈ కేంద్రంలో పాఠాలు చెప్పేటువంటి పర్మనెంట్ టీచర్ లేరు, భోజనాలు చక్కగా పెడతలేరు, కనీస సౌకర్యాలు లేవు అని చెప్పి వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఒక బయట దేశస్తులాగా అదొక యుద్ధక్షేత్రంగా మార్చేసి 10 కిలోమీటర్ల రేడియస్లో 10 కిలోమీటర్ల పదిలో ఏ ఒక్క పార్టీ నాయకుడు కూడా లోపలికి పోవద్దని చివరికి తల్లిదండ్రులు కూడా అక్కడికి పోవద్దని చెప్పి నిషేధించి ఆ పిల్లల ఉసుకునేటట్టు చేసుకొని ఆ పిల్లల్ని ఒక సంఘ విద్రోహ శక్తుల్లాగా ఆ పిల్లల్ని ఈ దేశం కాని కాని వాళ్ళంటగా ట్రీట్ చేసి పోలీసుల పాలనలో వాళ్ళని అణచివేసే ప్రయత్నం చేయడం అంటుంది అత్యంత దుర్మార్గమైన చర్య. ఇవాళ ఒక్క బాసల ఐఐటీలో మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉండే అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా ఇదే దుస్థితున్నది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ల కంటే కూడా అధ్వానం ఉన్నది. ఏ విశ్వవిద్యాలయాలు, ఏ ఐఐటీ లాంటి బాసల కేంద్రాలు గొప్ప విద్యా కేంద్రాలని చెప్పి ప్రవచించిందో ఆ కేంద్రాలలో కనీస సౌకర్యం లేక విద్యా ప్రమాణం లేక చివరికి ప్రైవేట్లో జరుగుతున్న దుస్థితి కారణమేంటి? ఇవన్నీ కేసీఆర్ నిర్వాహకం వల్ల, కేసీఆర్ యొక్క ఇవాళ ఫామ్ హౌజ్లో నెలకు 10 రోజులు ఫామ్ హౌజ్ పడుకుంటారు లేదా ప్రభుత్వాలు పడుకుంటారు, అంటే ప్రజల సమస్యలు గాలికి వదిలి నీరవ్ చక్రవర్తి లాగా ఇవాళ పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి మొత్తం తెలంగాణ ప్రజలు, అది జగిత్యాల కావచ్చు, అది మెట్టిపల్లి కావచ్చు, అది ఊరు కావచ్చు, అది పట్టణం కావచ్చు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తాను. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ను రాజకీయంగా బుల్ల పెట్టాలి. పీకేలు వచ్చినా, డబ్బులు వచ్చినా, దావతులు వచ్చినా, ఇలా అధికారులు దుర్వినియోగం చేసినా హుజూరాబాద్లో ఏ తీర్పు అయితే ప్రకటించిందో అదే తీర్పుని రాబోయే కాలంలో యావత్ తెలంగాణ ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. దానికి భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఫోర్ ఫ్రంట్లో ఉంటుంది. ప్రజల విశ్వాసం పొందుతుంది, ప్రజలకు ధైర్యాన్ని ఇస్తుంది, ప్రజలు నడిపిస్తుంది. తప్పకుండా ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో ఇలా జెండా ఎగరేస్తుందని చెప్పి తెలియజేస్తాను. పార్టీ కానీ మా నాయకత్వం అంతా కూడా ఏం స్ట్రాటజీ చేయాలి, ఎట్లా చేయాలనేటువంటి ఇప్పటికే స్టార్ట్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిరంకుశ దుర్మార్గమైన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దించేంత వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇవాళ ప్రజలకు నాయకత్వం నుంచి ముందు తీసుకుపోతున్నారు. ఆర్మీలో రిక్రూట్మెంట్ అంతా కూడా దీంట్లో డ్రైవర్లుగా ఉండేవారు ఉంటారు, దీంట్లో బాల్పల్స్గా ఉండేవారు ఉంటారు, రిక్రూట్మెంట్లోకి బాల్పల్గా ఉండేవారు ఉంటారు, ల్యాండ్ నడిపేవారు ఉంటారు, అన్ని బాగా ఉంటాయి. ఒక్క మాట చెప్పాలంటే అన్ని రకాల వృత్తులు చేసే వాళ్ళు కూడా ఆర్మీలో ఉంటారు అది మాకు తెలుసు. కాకపోతే వాళ్ళ నియామకం వేరు, వాళ్ళ బేసిక్స్ వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వీళ్ళ పద్ధతులు వేరు ఉంటాయి. Thank you.
సీన్ ఆగా ఒక్క నిమిషం.